to Adda. Friends, manaki ICAR, Indian Institute of Millets Research, IIMR, nunchi oka notification release ayindi friends. Idi NABARD ki sambandhinchindi anamata. Ee project vachari NABARD. So deeniki oka sari official notification chuddam friends. Eligible and interested candidates are invited for the walk-in interview. దీనికి ఏంటంటే ఎగ్జామ్ లేదు ఫ్రెండ్స్, దీనికి ఎగ్జామ్ లేదు, అప్లికేషన్ ఫీజు కూడా ఏమి ఉండదు, మీరు అప్లికేషన్ కూడా ఏమి అప్లై చేయని అవసరం లేదు. సో ఎగ్జామ్ ఉండదు, అప్లికేషన్ ఫీజు ఉండదు, ఈ మూడేమి ఉండవు అనమాట. డైరెక్ట్గా వాకింగ్ ఫ్రెండ్స్, ఇది ఇంటర్వ్యూ ఉంటుంది. టు బి హెల్డ్ అట్ ది క్యాంపస్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలియట్స్ రీసెర్చ్, రాజేంద్ర నగర్, హైదరాబాద్. మన హైదరాబాద్లోనే రాజేంద్ర నగర్లో ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఈ ఇంటర్వ్యూ డైరెక్ట్గా మీరు అటెండ్ అవ్వచ్చు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఒకసారి ఆ డేట్ చూద్దాము. డేట్ వచ్చేసరికి 37/2018, అంటే ఈ మంత్ ఎండింగ్ జూలై 30 పదిన్నరకి పొద్దున్నే, మార్నింగ్ 10 ఏఎంకి ఒక ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. దేనికి సంబంధించింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలియట్స్ రీసెర్చ్, దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది నాబార్డ్ ప్రాజెక్ట్, అది రాజేంద్ర నగర్, హైదరాబాద్లో. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 30 జూలై 2018 మార్నింగ్ 10 ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే, దీనికి ఎగ్జామ్ ఫీజు లేదు, రిటర్న్ టెస్ట్ ఉండదు, ఎటువంటి వేరే టెస్ట్లు ఏముండదు, మరియు ఫీజు కూడా ఏముండదు అనమాట. డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది. ఇది ఒకటి మీరు త్రూ అయ్యారంటే, ఇది పాస్ అయిపోతే డైరెక్ట్ మీకు జాబ్ వచ్చేస్తుంది అనమాట. క్వాలిఫికేషన్ వచ్చరికి ఏముందంటే ఇంటర్మీడియట్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ అనమాట, పీజీ కానీ, తర్వాత ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లోవర్ గ్రేడ్, ఈ మూడు కూడా అయి ఉండాలి అనమాట. ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి. సో ఈ మూడు క్వాలిఫికేషన్స్ అనమాట. సాలరీ వచ్చరికి 15,000 ఉంది శాలరీ అనేది. డ్యూరేషన్ వచ్చరికి 2 అనమాట. సో ఇక్కడ చూడండి, ద అబోవ్ పోస్ట్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ అండ్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ టిల్ ఎక్స్పైరీ ఆఫ్ ప్రాజెక్ట్. ఈ బేస్ ఈ జాబ్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కాదు, ఇది క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది ఓన్లీ టెంపరీ జాబ్ మాత్రమే, కాంట్రాక్ట్ అనమాట. సో కాంట్రాక్చువల్ బేసిస్ టిల్ ఎక్స్పైరీ ఆఫ్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ అయిపోయేదాకా మాత్రమే ఉంటుంది ఇది. ద క్యాండిడేట్ షెల్ సబ్మిట్ అప్లికేషన్స్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇన్ ద ప్రొఫార్మా ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ ది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఏ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ రిక్విజిట్ మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఈ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు అనేవాళ్ళు ఈ అప్లికేషన్స్ అనేవి, అంటే ఈ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ టైంలో మీరు ఈ కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాలన్నమాట. అదేంటంటే పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ ఒకటి, తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, అంటే ఈ మార్క్ షీట్లు ఉంటాయి కదా, మన 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఈ మార్క్ షీట్లు ఏదో మనమే సంతకాలు తీపెట్టాలన్నమాట, దాన్నే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మన ఇంటర్వ్యూ టైంలో మనం సబ్మిట్ చేయాలి. దే హ్యావ్ టు ప్రొడ్యూస్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఫర్ వెరిఫికేషన్స్. ఇంటర్వ్యూ టైంలోనే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, జిరాక్స్ మీద మన సంతకాలు పెట్టి తీసుకెళ్ళాలన్నమాట, వాటినే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటారు. ఒరిజినల్ కాపీస్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళాలి మీరు ఇంటర్వ్యూ టైంలో, అది వాళ్ళు జస్ట్ వెరిఫై చేస్తారన్నమాట, మళ్ళీ వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. నో టీఏడిఏ విల్ బీ పెయిడ్ ఫర్ అటెండింగ్ ది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ టైంలో మనకి ఎటువంటి డబ్బులు అయితే ఇవ్వరు, ట్రావెలింగ్ అలవెన్స్, డే అలవెన్స్ అలవెన్స్ అని ఉంటుందన్నమాట. ఈ 2 అయితే ఏం మనకి ఇవ్వరు. సో మన ఖర్చులతో మనం పెట్టుకుని వెళ్ళాలి. హైదరాబాద్, రాజేంద్ర నగర్లో 30/7/2018 పొద్దున్నే 10, అంటే మార్నింగ్ 10:30 అనమాట. ద డెసిషన్ ఆఫ్ ది డైరెక్టర్ ఐఐఎంఆర్ ఈజ్ అ ఫైనల్ అండ్ బైండింగ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. సో ఫైనల్ డెసిషన్ వచ్చరికి ఐఐఎంఆర్ ఒక డైరెక్టర్ ఉంటారు కదా, ఆయనదే ఫైనల్ డెసిషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ వరకు, ద ఏజ్ లిమిట్ ఆఫ్ అబౌవ్ పొజిషన్ ఈజ్ అప్ టు 35 ఫర్ మెన్ అండ్ 40 ఫర్ ఉమెన్. సో దీనికి ఇద్దరు, అంటే మేలు అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అబ్బాయిలకు ఒకసారి 30, అమ్మాయిలకు ఒకసారి 40 ఉంటుంది. ద రిలాక్సేషన్ ఈజ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ పర్మిసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ యాజ్ పర్ ది రూల్స్. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి యాజ్ పర్ ది రూల్స్ అనమాట. సో ద క్యాండిడేట్స్ హ్యావ్ టు బీ ప్రొడ్యూస్ హిస్ ఆర్ హర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ది సెట్ ఆఫ్ జిరాక్స్ అండ్ ఫోటో అండ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ అట్ ది టైమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఫర్ వెరిఫికేషన్ అండ్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ద బయోడేటా ఇన్ ది ఫార్మాట్ గివిన్ బిలో. సో ఇదేంటంటే ఇంటర్వ్యూ టైంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ మేల్ ఆర్ ఫీమేల్ దే హ్యావ్ టు సబ్మిట్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనమాట. అంటే కంపల్సరీగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది అక్కడ సబ్మిట్ చేయాలి, జస్ట్ అది వెరిఫికేషన్ పర్పస్ మాత్రమే. తర్వాత సెట్ ఆఫ్ జిరాక్స్ కూడా అండ్ ఫొటోస్ కూడా. క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయి ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. అలానే మీ కలర్ సైజ్ ఒక ఫోటోగ్రాఫ్ ఒకటి తీసుకెళ్ళాలి. అలానే మీ సర్టిఫికేట్స్ అని ఉంటాయి కదా, 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ ఒక సెట్ తీసుకెళ్ళాలి. సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఉండాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాలి. అవి ఓన్లీ వెరిఫై చేసుకుని ఆ టైంలో మనకి మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారన్నమాట. ద సెలెక్టెడ్ సెల్ఫ్ అటెస్టెడ్ అనేది కంపల్సరీ చేసి ఉండాలన్నమాట మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ మీద. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షల్ నాట్ క్లెయిమ్ ఫర్ రెగ్యులర్ అపాయింట్మెంట్.
సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు రెగ్యులర్ కింద అపాయింట్ చేయడానికి ఏమి ఉండదు, ఓన్లీ కాంట్రాక్ట్ బేసిక్ మాత్రమే ఇది. ఆ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు ఈ జాబ్ ఉంటుంది. అబ్సార్ప్షన్ ఆఫ్ ఇన్ ఐఐఎంఆర్ ఆర్ ఫైండింగ్ ఏజెన్సీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఈ డాక్యుమెంట్ ఇది ఏంటంటే, ఈ జాబ్ అనేది ఓన్లీ కాంట్రాక్ట్ బేస్డ్ మాత్రమే, పర్మనెంట్ జాబ్ కాదు అని వాళ్ళు చాలాసార్లు మెన్షన్ చేస్తున్నారు. సో నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ ఫోటోగ్రాఫు, ఇక్కడ అప్లికేషన్ నెంబరు, పోస్ట్ అప్లైడ్ ఫర్, ఈ రెండు రాసి ఉంటారన్నమాట. ఇక్కడ ఒకసారి చూద్దాం పైకి వెళ్ళి. ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్టు, నేమ్ ఆఫ్ ది ప్రాజెక్టు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్స్, ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా బయోడేటా ఫామ్ అన్నారు కదా, సో ఇవన్నీ కంపల్సరీగా మీరు అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అప్లికేషన్ నెంబరు వాళ్ళు అక్కడ ఇస్తారు మనకి. నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మనం మెన్షన్ చేయాలి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు, ఫాదర్స్ నేమ్, హస్బెండ్ నేమ్ మనం పెట్టాలి ఇక్కడ. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, ఎన్క్లోజ్డ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేటు. సో డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ కూడా ఇక్కడ మనకి కంపల్సరీ మెన్షన్ చేయాలి. అడ్రస్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఇంక్లూడింగ్ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీ మనం ఇవ్వాలి. పర్మనెంట్ అడ్రస్ రాయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెట్రికేషన్ ఆన్వర్స్ ఎన్క్లోజ్ ఆల్ అటెస్టెడ్ కాపీస్, కంపల్సరీగా మన జిరాక్స్ అనేది కంపల్సరీగా వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. సో డిగ్రీ ఎగ్జామ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ డిగ్రీ ఆర్ ఎగ్జామ్ ఏంటి, టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎన్ని కదా, మనకి ఎలా అయితే బయోడేటా ఫామ్ ఫిల్ చేస్తామో అలా ఎన్ని కూడా మనం ఫిల్ చేసి పెట్టాలన్నమాట. సో వెదర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్క్లోజ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాలి. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ, దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేయాలి. రిఫరెన్స్ ఎవరి రిఫరెన్స్ ఉంటే ఆ రిఫరెన్స్ పేరు రాయాలి. లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఇఫ్ ఎనీ, వేరే ఏమైనా ఉంటే ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. డిక్లరేషన్ వచ్చేసరికి, ఐ హియర్ డిక్లేర్ దట్ ది ఆల్ ద స్టేట్మెంట్ మేడ్ ఆర్ ట్రూ కంప్లీట్ అండ్ కరెక్ట్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్. ఐ ఆల్సో డిక్లేర్ దట్ ఐ హ్యావ్ నెవర్ బీన్ పనిష్డ్ ఆర్ డీబార్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్, సెంట్రల్ ఆర్ స్టేట్ అటానమస్ ఆర్గనైజేషన్స్ ఐసీఆర్ అండ్ ఐ హ్యావ్ నాట్ బీన్ కన్విక్టెడ్ బై ది కోర్ట్ ఆఫ్ లా ఫర్ ఎనీ అఫెన్స్. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ బీయింగ్ ఫౌండ్ ఫాల్స్ ఇన్కరెక్ట్ ఇన్విజిబుల్ బీయింగ్ డిటెక్టెడ్ ఎట్ ది ఎనీ టైమ్ ఆఫ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అపాయింట్మెంట్, యాక్షన్ మే బీ టేకెన్ అగేన్స్ట్ మీ అండ్ ఐ షాల్ బీ బౌండ్ బై ది డెసిషన్ ఆఫ్ ది ఎంప్లాయర్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఇదేంటంటే అర్థం ఏంటంటే దీనికి, సో మీరు అంతముందు ఏమైనా ఎనీ వేరే కేసులు ఏమైనా ఉన్నారా, ఇటువంటి ఏమైనా ఫాల్స్ కంటెంట్లో కానీ వేరే వాటిలో దొరికి మీరు ఏమైనా కేసులు అయ్యాయా, అదేం లేదు అని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం అన్నమాట. రెండోసరికి, మీరు ఏ ఆర్గనైజేషన్స్ కానీ డీబార్డ్ కానీ పనిష్మెంట్ ఏమైనా తీసుకున్నారా, డీబార్డ్ ఏమైనా అయ్యారా ఆర్గనైజేషన్స్ గురించి కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్లు కానీ, ఎటువంటి నేనేం తప్పు చేయలేదు, నా అన్నీ కూడా నేను ప్యూర్గా నేను ఇచ్చే డేటా అంతా కూడా కరెక్ట్గా ఇస్తున్నాను, ఏమన్నా మీరు నేను ఇచ్చే డేటాలో మీరు ఏమైనా తప్పులు కనుగొని నేను ఏమైనా మిస్మ్యాచ్ ఏమైనా చేసి పెట్టి తర్వాత నేను ఏమన్నా ఏదన్నా రకంగా దొరికి కానీ జైలు కానీ ఇంకేమన్నా రకంగా తప్పులు అయి ఉంటే, నా సర్టిఫికేట్లో ఏమైనా నేను ఒరిజినల్స్ కాకుండా ఏమైనా ఫాల్స్ డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేసినట్లయితే నా జాబ్కి నేను అన్ని రకాల నేనే బాధ్యని, నా జాబ్ మీరు ఎప్పుడైనా తీసేయచ్చు, నేను అన్నిటి రకాలు కూడా ఐ షాల్ బౌండ్ బై ది డిసిషన్ ఆఫ్ ది ఎంప్లాయర్ అంటే నేను అన్ని రకాలు కూడా నేను అన్నిటికీ ఒబే చేస్తున్నాను అన్నట్లు మనం సంతకం పెట్టేవాళ్ళనమాట ఇక్కడ. ఎందుకంటే మనం ఇచ్చేది అంతా కరెక్ట్ అని మన చేతులతో మనం రాసివ్వాలి. సో మీరు అన్ని కూడా చూసుకొని జాగ్రత్తగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రం అక్కడ ప్రొవైడ్ చేయండి, ఎటువంటి మిస్మ్యాచ్ చేయొద్దు. సో ఈ డేటా ఇది అంతా కూడా ఫిల్ చేసి అక్కడ ఇవ్వండి అనమాట. సో ఇది మంచి అవకాశం ఫ్రెండ్స్, ఎందుకంటే వదులుకోదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎగ్జామ్ ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్ ఇంటర్వ్యూ మాత్రమే. హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో 30వ తారీఖు 7/2018 మార్నింగ్ 10:30కి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో ముందుగానే వచ్చి మీరు రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి ఉండండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరొక విషయం, ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే మీకు ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా మీకు నేను ఎప్పటికప్పుడు పెట్టిన వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.